హలో అండ్ వెల్కమ్ టు జులై టాకీస్. కన్నడ ఇండస్ట్రీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తుంది. ప్రశాంత్ నీల్ ఎస్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఇండియాని ఏ విధంగా షేక్ చేసిందో మనందరికి తెలిసిందే. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బుర్రపాడు సినిమా అంటే కాంతారా. రిషబ్ శెట్టి యాక్టర్, డైరెక్టర్, రైటర్ గా చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అందరూ కాంతారా నామజపం చేస్తున్నారు. సినీ ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. కేవలం 15 కోట్లతో తీసిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 310 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కాంతారా సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సినిమాలో హై ఇచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి గూస్ బంప్స్ వస్తాయి. సినిమా చూసిన వాళ్ళకి ఈ సీన్స్ చూస్తున్నప్పుడు తెలియని సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటులు తమ పాత్రలకి ఖచ్చితంగా న్యాయం చేశారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి యాక్టర్, డైరెక్టర్, రైటర్ గా ప్రతి క్రాఫ్ట్ లోనూ సక్సెస్ అయ్యాడు. రిషబ్ శెట్టి నువ్వు దేవుడు స్వామి. ఫైనల్ గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి దేవుడు కనిపించడం ఖాయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.